ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు పవర్డ్ బై గోమృత్ గేదె అవుని ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవడానికి 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు రావణ మహర్షి యొక్క జయంతి, మరి శ్రీ రావణ మహర్షి అందించినటువంటి ఆధ్యాత్మిక సందేశం, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేమలంబి నామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ ద్వాదశి, దీన్ని కూర్మ ద్వాదశి అంటాం. అలాగే మరో ప్రత్యేకత రమణ మహర్షి యొక్క జయంతి. ఈ సందర్భంగా శ్రీ రమణ మహర్షి యొక్క స్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా ఈరోజు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తే, ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేస్తే. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, ఈరోజు చేసేటువంటి గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగించి ఆటంకాల్ని దూరం చేసి విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తాయి. ఈరోజు డిసెంబర్ 30, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతితిష్ఠతి. ఈరోజు కూర్మద్వాదశి శనివారం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు గ్రహాల ద్వారా, ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభ్మస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. తిరుమలగిరి రాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళ రాయ సుగుణ కొనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళ రాయ సుగుణ కొనేటి రాయ తిరుమలగిరి రాయ సింగారరాయ చెలువ పుతిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవ సంతములరాయ వనితల విఠరాయ వరవ సంతములరాయ వనితల విఠరాయ గురు తేన తేగరాయ కుండల కోని రమణ మహర్షి అందించినటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించినటువంటి మహాయోగి భగవాన్ రమణులు భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాల అంతర్లీన తత్వాన్ని ఏకోన్ముఖంగా అందించారు. అరుణాచల క్షేత్రాన్ని ఎన్నడూ దాటి వెళ్లని కౌపీనం తప్ప మరేది కట్టని రమణ మహర్షి చింతకు ప్రపంచమే తరలి వచ్చింది. భగవాన్ రమణులు 1879 డిసెంబర్ 30 తమిళనాడులోని తిరుచెల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు. సుందరమయ్యర్, ఆళగమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. అసలు పేరు వెంకట్రామన్. ఋషులకు పరమశివుడు బోధించినటువంటి జ్ఞానోపదేశాన్ని రమణ మహర్షి అనుభవసారం పేరుతో తమిళంలో
30 జంట పంక్తుల్ని రచించారు. రమణ మహర్షి తన సమస్త జ్ఞానాన్ని ఈ పంక్తుల్లో సమ్మేళితం చేసి ఆర్షధర్మానికి అమూల్య కానుకగా అందించారు. ఈ అనుభవ సారమే ఉపదేశ సారంగా ఆకృతి దాల్చింది. భగవంతుని సామీప్యానికి, ఆత్మ సామీప్యానికి ఏది తీసుకుని వెళ్తుందో అదే ఉపదేశం. భక్తి, జ్ఞాన, యోగ, కర్మతత్వాల్ని ఉపదేశ సారం సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. ఈరోజు శ్రీ రమణ మహర్షి యొక్క స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మనకు తెలియకుండా మనలో అనుమాత్రంగా ఉన్న ఆ శక్తి సమన్వితుడే అంతర్యామి. నిన్ను నువ్వు తెలుసుకోవటమే అసలైన ఆధ్యాత్మికత. మనోదీపాన్ని వెలిగించుకుని ముందు మనకు మనం అన్ని విధాల కాంతివంతం కావాలి. మనలో జ్ఞానజ్యోతులు వెలగాలి అంటే అసూయ, ఆక్రోషం, ఆగ్రహం ఉండరాదు. హృదయమనే దీపానికి అరిషడ్వర్గాలు మసిపూతల్లాంటివి. ఆ మసిని తొలగించుకుంటేనే మనలోని జ్ఞానదీపం కాంతిపుంజమై వెలుగుతుంది. ఆ వెలుగులు అందరి వైపు ప్రసరిస్తాయి. ఆ తేజస్సుతో ఈశ్వర భక్తిని సులభ సాధ్యంగా దర్శించవచ్చావు అని అంటారు రమణ మహర్షి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. సందిగ్ధ పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు శని రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తే ఆనందం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికంగా ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని జిల్లెడి పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే స్నేహితుల ద్వారా విభేదాలు కూడా తలెత్తినటువంటి సంఘటన లేకపోలేదు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినప్పటికీ తెలియని లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు గృహపరంగా జాగ్రత్తలు వహించాలి. అతి జోక్యం ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది.
కార్యసిద్ధి చేకూరుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సూక్ష్మత విద్యార్థులు పెంపొందింపు చేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు కూడా లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన ఆశలు చికిరింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేకూరుతుంది. బలాన్ని పెంచుతుంది. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మేదృష సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు ఏర్పడతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. గృహ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగించినప్పటికీ విస్మయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ విషయాల్లో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది. కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం విద్యార్థులకి చేకూరుతుంది. క్రీడారంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి పురోభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక అంచనాల్ని వెంటనే చేరుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మేదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభవార్తలు వింటారు. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోవ్యాధులు కనుమరుగవుతాయి. ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి కూడా చేకూరుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. లాభసాటితో కూడిన కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. నూతన ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి చేకూరుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు. కృషితో కూడిన నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మేదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. వ్యయం ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై తర్జన భర్జనలు కొనసాగించగలుగుతారు. విభేదాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మానసిక అప్రశాంతత తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళన నియంత్రించేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చికి రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికంగా ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ప్రణాళిక పూర్వకంగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్ని సమర్థించుకోగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఢీకొట్టేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి సాహసాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టేటువంటి ఆలోచనల్ని సమర్థించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధిలో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విజయాలు ప్రారంభమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పొరపాట్లు దొల్లేటువంటి సంఘటన వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆకస్మిక విస్మయాల నుంచి పారిశ్రామిక రంగం వారు బయటికి రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవరోధాలని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్మిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సందిగ్ధ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పురోగతి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు సాధ్యం.
చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. న్యాయపతి వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహిత్యపరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూలత ఏర్పడుతుంది. నూతన విభేదాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సినీ రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్దలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు శనివారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేస్తుంది. విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా కనుమరుగవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభోదయం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు. పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఆ శ్రేష్టాయేషా మనయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షీయంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః అంటుంది వేదవాక్కు. జాతకం అంటేనే వ్యక్తికి సంబంధించినది అని అనుకుంటూ ఉంటాం. నిజానికి ఇది దేశానికి కూడా సంబంధించింది అవుతుంది. దేశంలో రాష్ట్రాలు, ప్రాంతాలు, మనుషులు, అలాగే ఇతర జీవకోటి ఎలా ఉంటాయో ఈ దేహంలో కూడా అలాగే అనేక అవయవాలు, అనేక జీర్ణ మండల వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, అలాగున కనిపించేటటువంటి అనేక వ్యవస్థలు అనేకం ఈ దేహంలో నిర్మింపబడి ఉన్నాయి. భగవంతుడు ఈ దేహాన్ని నిర్మించినటువంటి వాడు. ఆయన స్రష్ట, ద్రష్ట. ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. వీరు పున్నాగ వృక్షం అనే చెట్టును నాటడం ద్వారా ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ దోషాలు, ఈ అపప్రసల నుంచి బయటపడతారు. పున్నాగ వృక్షం లభించని కారణంతో దీనికి బదులుగా ప్రత్యామ్నాయంగా తారామండల చెట్టు అనే చెట్టు ఒకటి ఉందండి. ఆ చెట్టు పొడుగుగా పెరుగుతుంది. పొడుగు పొడుగుగా పుష్పాలు వస్తాయి. రాత్రి వేళ్లలోనే ఈ పుష్పాలు వికసిస్తాయి. అద్భుతమైన సువాసనలతో ఆ ప్రాంతమంతా కూడా ఆ సువాసనలతో విరితింపబడతాయి. తెల్లవారుననే ఆ పువ్వులన్నీ కూడా నేలరాలుతాయి. పొడువుగా వెళ్లే అతిపెద్ద వృక్షం ఇది తారామండల వృక్షం. ఈ రెండు చెట్లు కూడా లభించని పక్షంలో మల్లె చెట్టు, నిత్య మల్లె, దీనిని కూడా వీరు పెంచి పోషించవచ్చు, సేవించవచ్చు. అలా ఆ చెట్ల పుష్పాల వల్ల వచ్చే సువాసనలు విరజిమ్మడంతో వీరికి వచ్చేటటువంటి అపప్రథలు కొంత ఉపశమిస్తాయి. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోపాతి. చెట్లను నాటడంతో ఆ చెట్ల పుష్పాల వల్ల వచ్చే సువాసనలు దూర దూర ప్రాంతాలకు కూడా చేరి ఆ చెట్టు ఎవరైతే నాటారో వారికి ఆ సువాసనలు స్వీకరించిన వ్యక్తి వల్ల వచ్చే ఆశీర్వచనాలను అందజేస్తాయి ఈ మొక్కలు. ఏవం పుణ్యస్య కర్మణో. అదేవిధంగా మనం చేసే మంచి పనుల వల్ల కూడా మనకు కీర్తి, మేలు, మెప్పుదల ఇవన్నీ కూడా లభిస్తాయి అంటుంది వేదవాక్కు. ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోపాతి. ఇది వేదవాక్యం. అలాగుననే వీరిలో ప్రత్యేకించి అర్చించవలసిన దైవస్వరూపము శయనించినటువంటి విష్ణుమూర్తి శ్రీమన్నారాయణమూర్తి. పవళించి ఉండగా పాద సంవాహనం చేసేటటువంటి లక్ష్మీదేవి ఆ రూపాన్నే వీరు అర్చించాలి. ప్రధానంగా
ఆశ్లేషానక్షత్ర జాతకులలో మంత్రవాక్యం ఎక్కువ. వీరికి మంత్రబలం చాలా సులభంగా స్వాధీనమవుతుంది. చాలా సులభంగా వీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తారో ఆ మంత్రాధిష్టాన దైవం వీరికి స్వాధీనమవుతుంది. కనుక వీరు ఆ రూపంలో వచ్చేటటువంటి అపఖ్యాతి బలం దీనిని ఇతర మార్గాల వైపు మళ్లించకుండా నియతితో చక్రమ మార్గంలో ప్రయాణించే నిమిత్తమై శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తినే అర్చించాలి. అందువల్ల వీరిలో కొంత నెమ్మదితనం చేకూరుతుంది. సాధారణంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎదుర్కొనే సమస్య వివాహ సమస్య. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వివాహం కాకపోవడం, వివాహం అయితే ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, భార్యాభర్తలలో పొరపత్యాలు ఎక్కువగా కనిపించడం ఈ నక్షత్రంలోనే అధికంగా మనం గమనిస్తూ ఉంటాం. వైమనస్య భావనలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనిపించకుండా ఉండాలి, తొలగించుకోవాలి అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రత్యేకించి శ్రావణ మాసంలో శుక్లపక్ష విదియ నాడు శయ్య అంటే పరుపు, మంచము, చేప, దిండు, పక్క బట్టలు వీటిని దానంగా ఇవ్వాలి. లేదా పడుకుని ఉండేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి, పాద సంవాహనం చేసేటటువంటి లక్ష్మీదేవి ఈ ప్రతిమను తెచ్చి అర్చించి ఈ ప్రతిమను దానంగా ఇచ్చినందువల్ల కూడా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ వివాహ సంబంధిత దోషాలు కొంత ఉపశమిస్తాయి అని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పొట్లకాయను తినకూడదు. ఈ నక్షత్రం సర్పస్వరూపం. గణపతి ధరించినటువంటి యజ్ఞోపవీతం ఇది ఆశ్లేష నక్షత్రం. అది ఆ పురాణ కథలో సర్పరూపంలో చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పొట్లకాయను తినకూడదు, పొట్లకాయను దానంగా ఇవ్వాలి. అలాగే ఈ నక్షత్రము బుధ నక్షత్రం కనుక వ్యాపార జీవన విధానంతో వీరి మనస్సు నిరంతరం నాకేమిటి లాభం, నాకేమిటి ప్రయోజనం అని వెతుకుతూ ఉంటుంది. వాళ్ళు గణపతిని ఉపాసన చెయ్యాలి. ఈ గణపతి కూడా ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి అయి ఉండాలి. అంటే పత్ర గణపతి, ఏడు ఆకులతో సిద్ధం చేసినటువంటి ఆకులతో ఉండే గణపతిని వీరు అర్చించడం ద్వారా వీరిలో ఉండేటటువంటి ఆ అనవసరమైనటువంటి వాక్శక్తిని ప్రయోగించడం అనబడే దోషం నుంచి పరిహారం పొందగలుగుతారు. అలాగే వీరు ప్రత్యేకించి స్వంత ఇల్లు కావాలి, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, అలాగే చదువుకునే వాళ్ళైతే ప్రత్యేకించి మంచి మార్కులు కావాలి అనుకుంటే మట్టుకు పాయసాన్నంతో సుదర్శన హోమం పాటించాలి. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా అర్చించే విధానాలలో 9 విధాలుగా ఉండేటటువంటి ప్రక్రియలలో హోమం అనేది 7వది. ఆ హోమ ప్రక్రియలో భాగంగానే మనం పాయసంతో ఈ హోమాన్ని సుదర్శన హోమం అన్న హోమం పేరిట నిర్వహించినట్లయితే తప్పక మనకు ఈ సొంత గృహం కానీ లేక ఇతరములైనటువంటి ప్రయోజనాలు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి, మంచి మార్కులు సంపాదించడం అనేవన్నీ కూడా మనం సముపార్జించుకోగలుగుతాం. వీరు ప్రతి చవితి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి నాగుల చవితి, కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి అనే వ్రతాన్ని ఈ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. ప్రత్యేకించి 4వ పాదంలో జన్మించినటువంటి వారు పాటించాలి అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపటి శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు, పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహం నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహ నిర్మాణ రీత్యా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల యొక్క ప్రభావంతో పాటు ఆ యొక్క దిశల రీత్యా వాటి యొక్క ప్రభావంతో పాటుగా ఉన్నటువంటి వాస్తు నియమాలు అపార్ట్మెంట్ విషయంలో కూడాను వర్తింపచేస్తాయా అన్నది ప్రశ్న. దీనికి మనం చక్కగా గనక ఆలోచన చేసినట్లయితే ఒక గృహ నిర్మాణం చేయటం ఎంత గొప్ప విషయమో అలాగే అపార్ట్మెంట్ విషయంలో కూడాను
ఈ యొక్క పద్ధతుల్ని మనం తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది. అయితే పక్క పక్కనే గనక అపార్ట్మెంట్ల యొక్క కలయిక అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం ఆ స్థల వైశాల్య అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావ తత్వాన్ని అంచనా వేసుకొని ఈ యొక్క ప్రాంగణంలో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తును పాడించటం అనేది సరైనటువంటి పద్ధతే. అంటే కొన్ని ఎకరాలలో అపార్ట్మెంట్లు నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్ల యొక్క విధి విధాన రీత్యా దిశ దశ ఆ యొక్క వైశాల్య పద్ధతులను ఆచరణ చేసుకునే నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ప్రారంభించటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే పూర్తిగా ఒక గృహాన్ని మామూలుగా నిర్మాణం చేసేటప్పుడు మాత్రం ఉత్తరం వైపు పెద్ద పెద్ద కట్టడాలు, తూర్పు వైపు పెద్ద పెద్ద కట్టడాలు ఉండటం అంత సబబమైనటువంటి పద్ధతి కాదు అని శాస్త్రం తెలియజేసినప్పటికీ వాస్తు శాస్త్రంలో అపార్ట్మెంట్ల విషయంలో మాత్రం అక్కడ అన్నీ కూడాను ఎత్తుపల్లాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ దిశల యొక్క ప్రభావ రీత్యా అపార్ట్మెంట్ల యొక్క నిర్మాణం గనక జరిగినట్లయితే, అంటే దక్షిణం వైపున చాలా ఎత్తైనటువంటి అపార్ట్మెంట్లు, పడమర వైపున చాలా ఎత్తైన అపార్ట్మెంట్లు, వాటికన్నా కొద్దిగా ఎత్తులో తక్కువ ఉత్తర తూర్పులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు దానికి వాస్తు దోషం మాత్రం వర్తించనే వర్తించదు అని కూడా చెప్పవచ్చు. ఒకే ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఆ యొక్క ప్రాంగణంలో వాస్తు శాస్త్రరీత్యా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలే చేపట్టడం జరుగుతుంది. అలా కాని పక్షాన ఆ అపార్ట్మెంట్లకి ఉన్నటువంటి దోషాన్ని నివృత్తి చేయటానికి వివిధ రకాలైనటువంటి పద్ధతులు మనం పాటించవచ్చు. అపార్ట్మెంట్స్ విషయంలో వాస్తురీత్యా ముఖ్యంగా పాటించవలసింది దక్షిణం వైపు కింద భాగాన ఎత్తుగా ఉందా లేదా, పడమర వైపు ఎత్తుగా ఉందా లేదా, ఉత్తరము తూర్పు వైపు పల్లంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలు గమనిస్తే చాలు. అంతేకాకుండా నీటి పారుదల విషయంలో నీటి ప్రవాహం పడమర వైపు నైరుతీయకుండా ప్రవహించకుండా ఉంటే చాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని గనక గైకొన్నట్లయితే చాలా చక్కటి విధి విధానంతో నిర్మాణాలని సాగించుకోవటానికి ఆస్కారం ఎంతగానే ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ని నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు కూడా ప్రాంగణంలో పాటించవలసినటువంటి నియమానుసారబద్ధమైనటువంటి విధి విధానాలు కూడా చాలా అవసరం. అక్కడ నిర్మించినటువంటి చక్కటి చెట్ల పెంపకం, అలాగే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్ యొక్క ప్రభావాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క స్థలాన్ని బట్టి అంచనా వేసి వాస్తుశాస్త్రరీత్యా సరైనదా కాదా అని చెప్పేసి గ్రహించటానికి ఎక్కువ ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఒకదానికి పొంతన లేకుండా నిర్మాణం చేసేటువంటి విధి విధానం కూడా కనిపిస్తుంది. అంటే ఒకదానిపైన ఒకటి కాకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉండేటువంటి తీరుతెన్నుల్లో చాలా చక్కగా అపార్ట్మెంట్లు కట్టేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎవరి అపార్ట్మెంట్కి తగినట్టుగా వారు వాళ్ళ యొక్క వాస్తుని గ్రహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఒకే రీతిలో కనుక అపార్ట్మెంట్లు కనుక కట్టినట్లయితే కింది భాగంలో ఉండేటువంటి ఆ యొక్క వాస్తు ప్రభావం ఏ విధంగా ఉందో అంచనా వేసి ఆ యొక్క ప్రభావాన్ని మనం దానిలో ఉన్నటువంటి దోషాల్ని అంచనా వేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుచేతనే మనిషి జీవితం మీద దైవ బలం అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది. దైవ బలం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఎటువంటి చిన్ని చిన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడాను సవరించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్లన్నిటికీ కలిపి ఒకే చోట నీటి
సంబంధమైనటువంటి సంపులు ఏర్పాటు చేసినప్పుడు అది గేటులో పడకుండా చూసుకోవాలి. అంటే కింది భాగం నుంచి మనం అంచనా వేసి తీసుకోవాలి. సంపు పెద్దదిగా కట్టారు, గేటు కూడా పెద్దదిగా పెట్టారు, ఆ సంపు కాస్త గేటు మధ్యలో పడ్డదనుకోండి, అది చాలా వేధాదోషం అవుతుంది. దానివలన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి చింతన అత్యధికంగా ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. రేపు త్రయోదశి చతుర్దశి తిథులున్నాయి, రోహిణి మృగశిరా నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే తల్లితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూ సంబంధ గృహ సంబంధమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. మిగిలిన సోదరులతోటి ధౌమ్యుడితోటి మాట్లాడుతూ తాను అజ్ఞాతవాస కాల సమయంలో ఏ విధంగా కాలాన్ని పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు, ఏ వేషంలో ఉండాలనుకుంటున్నారు అన్న విషయం గురించి చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్నాం. ఆయన విరాటరాజు గారి దగ్గర ఏ ఏ విషయములను ముచ్చటిస్తూ ఉంటారు, ఆయన దగ్గర ఏ విషయ ప్రస్తావన చేసి తద్వారా ప్రభువు యొక్క సంతోషానికి కారకుడవుతాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. శ్రౌత స్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయ సంజాత ప్రాగల్భ్యుడనై చాతుర్యము మెరసి మానసం బలరింతున్. ఆయా సమయముల యందు ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. అన్నిటికన్నా జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏ సందర్భంలో ప్రభువుకి ఏ శాస్త్రమును అనుసంధించి మాట్లాడవలసి ఉంటుందో ఆ శాస్త్రమును ఉటంకిస్తూ మాట్లాడి తన ప్రజ్ఞని ఆవిష్కరించగలిగినటువంటి సందర్భోచితమైనటువంటి విజ్ఞాన ప్రదర్శనమునకు తగినటువంటి ధృతి యువతల వారిలో ఉండాలి. ఆ విషయంలో తాను ఏ శాస్త్రముల గురించి మాట్లాడతారో ధర్మరాజు గారు చెప్తున్నారు. శ్రౌత, శ్రౌతకర్మ స్మార్తకర్మ అని రెండు ఉంటాయి. శ్రౌతకర్మ అంటే శృతి విధించినటువంటి కర్మలకు శ్రౌతకర్మలు అని పేరు. శృతి అంటే వేదం. వేదము ఏ కర్మలను విధించిందో వాటిని చేస్తే శ్రౌతకర్మలు అంటారు. స్మార్తకర్మ అంటే స్మృతి చేత విధింపబడినటువంటి కర్మలు. అయితే శృతికి విరుద్ధంగా స్మృతి ఏం చెప్పదు. శృతిలో వేదంలో చెప్పబడిన విషయాన్ని కాలానుగుణంగా ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాన్ని ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. ప్రత్యేకమైనటువంటి కాలమునందు చేయబడే విశేషాల్ని కూలంకుషంగా వివరణ చేస్తాయి. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాసన, ఏదో హనుమదుపాసనకి సంబంధించిన విషయాలు ఉన్నాయనుకోండి, పరాశర స్మృతి చెప్తుంది. అలా చెప్పేటటువంటి గ్రంథాల్ని స్మృతి గ్రంథములు అంటారు. ధర్మరాజు గారు శ్రౌతకర్మల గురించి నేను విరాట మహారాజు గారికి చెప్తాను అంటున్నాడు. అంటే ఆయన వేదం బాగా చదువుకున్నాడు. వేదం బాగా చదువుకున్నాడు కాబట్టి వైదికమైనటువంటి కర్మలు ఏ ఏ కాలమునందు ఏ ఏ కర్మలను చెయ్యవలసి ఉంటుంది. పైగా ఒక చక్రవర్తిగా ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగాదులను నిర్వహించాడు.
ఏ కాలమునందు ఏ సమస్య పరిష్కారమునకు ఏ విధమైనటువంటి ఆరాధన చెయ్యాలి దాన్ని యజ్ అంటారు. యజుర్వేదము అనడానికి కారణం ఏమిటంటే మన యొక్క అవసరములు తీరడం కోసం భగవంతుణ్ణి వేదాంతర్గతమైనటువంటి ఏ మంత్రములను అనుసంధానం చేసి హవిస్సిచ్చి ఏ ప్రక్రియ ప్రకారం ఆరాధన చేసి తృప్తి పొందేటట్టుగా చేసి వాళ్ళ యొక్క అనుగ్రహ విశేషం చేత ఫలితములను రాబట్టవచ్చో ఆవిష్కరించేటటువంటి సందర్భం ఉన్నటువంటి వేదం కాబట్టి దాన్ని యజుర్వేదము అని పిలుస్తారు. యజ్ అంటే ఆరాధన. అటువంటి వాటి యందు రామచంద్రమూర్తి దిట్ట రామాయణంలో. అందుకే హనుమ యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిస్సు పూజిత ధనుర్వేదీ చ వేదీషు వేదాంగీషు చ నిష్ఠిత అంటారు రాముడి గురించి. ధర్మరాజు గారు కూడా ఈ వైదిక కర్మల యందు చాలా నిష్ట కలిగినవాడు, ప్రజ్ఞ కలిగినవాడు. అందుకని నేను మహారాజుకి ఏ ఏ సమయముల యందు వేదాంతర్గతముగా విధింపబడినటువంటి ఏ ఏ కర్మలను ఆచరించవలసి ఉంటుంది అన్నది చెప్తూ ఉంటాను. అది మహారాజు యొక్క అభ్యున్నతికి కారణం. మహారాజు అభ్యున్నతితో పాటు రాజ్యము, రాజ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క క్షేమమునకు యోగమునకు కూడా హేతు. కాబట్టి అది సహజంగా మహారాజు యొక్క ప్రీతికి, మహారాజు గారి సంతోషానికి కారణమవుతాయి. అందుకని నేను శ్రౌత కర్మల గురించి మాట్లాడతాను, అలాగే స్మార్త కర్మల గురించి కూడా చెప్తాను. కాళిదాసు రఘువంశం చేస్తూ ఒక మాట అంటారు, శృతి రివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటారు. శృతి వెనక స్మృతి నడుస్తుంది, శృతిలో ఏం చెప్పబడిందో స్మృతిలో అదే ఉంటుంది. కాబట్టి స్మార్త కర్మలను గురించి కూడా చెప్తాను, నిమిత్త శాస్త్రం చెప్తాను. నిమిత్త శాస్త్రము అంటే శకున శాస్త్రం, అది ఒకటి ఉన్నదని, ఆ శాస్త్రమునకు ఒక ప్రమాణం ఉన్నదని, అది ఎరుగున్నవాడు చెప్పగలిగితే ఫలిస్తుందని, ధర్మరాజు గారంతటి వాడి అంగీకరించి విరాట మహారాజుతో ప్రస్తావన చేశాడని మహాభారతంలోనే ఉంది. కాబట్టి నేను ఆ శకున శాస్త్రాన్ని ఏ సమయంలో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నేను విరాట మహారాజు గారికి చెప్తూ ఉంటాను. అలాగే జ్యోతిర్విద్యలు వహించి, జ్యోతిర్విద్య అంటే జ్యోతిష శాస్త్రం, అది కాలము యొక్క గమనమును, కాలమునందు ఫలితములను ఇవ్వగలిగినటువంటి గ్రహముల యొక్క విశేషములను లెక్క కట్టి ఆ లెక్క ప్రకారంగా ఆయా సమయములందు ఉగ్ర ఫలితములు లేకుండా ఉండడానికి, ఆనుకూల్యమైన ఫలితములు పొందడానికి పాటించవలసినటువంటి విధి విధానములను లెక్క కట్టగలిగినటువంటి గొప్ప ప్రజ్ఞా విశేషం. అదొక అద్భుతమైన శాస్త్రం. ఆ శాస్త్రం భారతదేశంలో ఎంతో ఆదరింపబడినటువంటి శాస్త్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.